హాయ్, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా. సమయం తెలుగు. గత రాత్రి నుంచి గోల్కొండ ప్రాంతంలో చిరుత లేదా బ్లాక్ ప్యాంథర్ తిరుగుతుంది అన్న వార్తల్లో నిజం లేదని అటవీ శాఖ తెలియజేసింది. అయితే అసలు ఆ జంతువు ఏంటి, దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు అసలు ఆ జంతువు గోల్కొండలో నిజంగా తిరిగిందా, ఆ వీడియోని ఇప్పుడు చూద్దాం. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో వింత జంతువు స్థానికులను హడలెత్తించింది. చూడ్డానికి పిల్లి కంటే కాస్త బలంగా నల్లటి శరీరంతో కనిపించిన ఆ జంతువు గోల్కొండ సమీపంలోని నూరానీ మసీదు పరిసర ప్రాంతంలో చక్కర్లు కొట్టింది. ఈ జంతువు బ్లాక్ ప్యాంథర్ అని ప్రచారం జరిగింది. అది బ్లాక్ ప్యాంథర్ కాదని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. దీన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు అటవీ శాఖ సిబ్బంది సహకారంతో ఆ జంతువును బంధించారు, నెహ్రూ జూలాజికల్ పార్కునకు తరలించారు. అయితే గోల్కొండలో కనిపించింది చిరుతను లేదా బ్లాక్ ప్యాంథరో కాదని, అది సీవిడ్ క్యాట్ అనే జాతికి చెందిన ఒక జంతువు అని అటవీ శాఖ తెలియజేసింది. అలాగే స్థానికుల సమాచారంతో అటవీ శాఖ వెంటనే స్పందించి ఉదయం దానిని బంధించింది. ప్రస్తుతం జూ పార్క్ కు తరలించారు. తగిన రక్షణ చర్యలు తీసుకున్నామని, అలాగే జూ పార్క్ లో దాని ఆరోగ్యాన్ని పరిశీలించిన మీదట తదుపరి చర్యలు తీసుకుంటామని పీసీసీఎఫ్ ఆర్ శోభ వెల్లడించారు. స్థానికులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అటవీ శాఖ తెలియజేసింది. చూసారుగా, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సమయం తెలుగు.